7:7-8 కలిసి చెప్పుకున్నాం. అడుగుడి మీకు ఇవ్వబడను, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడను. అడుగు ప్రతి వాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడను. ప్రేమైన తండ్రి, నీకు వందనాలు. ఈ సమయంలో పాటల ద్వారా అతని ప్రార్థన గీతాలు పాడుకోవడానికి నువ్వు కృపణించావు, నీకు వందనాలు. ఈ సమయంలో చదవబడిన వాక్య భావాన్ని కూడా దీవించి ఆశీర్వదించును. మత్తయి 7:8 మా ప్రభువు యేసు క్రీస్తు వారు తన సొంతగా పలికిన మాటలు ఈ రాత్రి వేళ దేవుని వందనంలో చేరి ప్రభా మేము ధ్యానించాలని ఇష్టపడుతున్నాం. ప్రభా మీ సహాయం మాకు అనుగ్రహించు. మరి అడిగినప్పుడు, వెతికినప్పుడు, తట్టినప్పుడు ప్రభా నీవు ప్రార్థన ఆలకించే దేవుడు, అనుగ్రహించే దేవుడు. ఇటు సత్యాలు మేము ఈ రాత్రి వేళ తిరిగి మా దేవుడు ఎంత మంచివాడు, ఎంత నమ్మకస్తుడు, అడిగిన వెంటనే అధికంగా దయచే దేవుడు అని తిరిగి ప్రభా మేమందరం కూడా ప్రార్థించడానికి సహాయించి ఈ వాక్య భావం ద్వారా నా మా ప్రార్థనలు ప్రభా మా మెదవులను మా హృదయాలను మరి ప్రార్థనలు కొరకే సిద్ధపరచు. ఈ దాసుకునొచ్చు ప్రభా నీ ప్రజలకు ధైర్యం నిలబట్టును. నీ మాటలు అనుగ్రహించు. నీ పరిశుద్ధాత్మ అభిషేకం అనుగ్రహించు. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వచ్చిన తండ్రి. కొండమీది ప్రసంగం చాలా ప్రాముఖ్యమైంది. ప్రపంచంలో నేటి వరకు కూడా ఇటువంటి ప్రసంగాన్ని మరి ఇంకెవరు చేయలేరు. ఎన్నో ప్రసంగాలు ఉన్నాయి మరి సంఘ చరిత్రలో. ఇది చాలా గొప్ప ప్రసంగం. అయితే ఈ ప్రసంగాన్ని అనేకులు అపార్థం చేసుకున్నారు. కాబట్టి మరి ఇందులో ప్రతి మాట కూడా ఎంతో ముఖ్యమైన, అవసరమైన, విలువైన మాట. 7:1 అడుగుడి మీకు ఇవ్వబడను, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడను. యేసుక్రీస్తు ప్రభువు మూడంతలుగా ఈ మాటలు చెప్తున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడినంటే బాగుండేది. దాంతోపాటు ఇంకొంచెం ముందుకు వెళ్ళి వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడను. అంటే ప్రార్థనలో మూడంతలు. మొదటి మెట్టు అడగటం, రెండవ మెట్టు ఇంకా డీప్గా వెదకటం, ఇక మూడవది ఏమిటంటే తట్టడం. ఇది చాలా మరి ఎమర్జెన్సీగా కష్టతరమైన పరిస్థితులు ఉన్నప్పుడు చేసే ప్రార్థనలు. యేసుక్రీస్తు ప్రభువు వారు కేవలం ఏదో మరి మన మామూలు ప్రార్థనలు చేయటం కాదు, కానీ ఈ భారమైన ఈ మూడంత అనుభవంతో కూడిన ప్రార్థన చేయాలని ప్రభు చెప్తున్నాడు. ప్రభు ఇంకేమంటున్నాడంటే ఈ వచనాలు నా ముఖాన్ని పెట్టుకున్నది. ఈ వచనాలు ప్రజెంట్ కంటిన్యూస్లో ఉన్నాయి, ప్రజెంట్ టెన్స్లో ఉన్నట్టుగా చూస్తున్నాం. చూడండి, ఇక్కడ రాయబడిన మాట 2వ వచనంలో అడుగు ప్రతి వాడును పొందును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడను. 8వ వచనం చెప్తుంది ఏంటంటే మనం ప్రార్థన అనేది ఆపకూడదు. ప్రార్థన అనేది ఆపకూడదు. ఎప్పుడు కూడా ఏదో ముక్కుడిగా అత్యవసరాన్ని బట్టి ఏదో జబ్బు వచ్చినప్పుడు లేకపోతే అవసరం వచ్చినప్పుడు కేవలం దేవుని దగ్గరికి వెళ్ళటం కాదు, కానీ యేసు ప్రభువు చెప్పేది ఏమిటంటే మీరు అడుగుతూనే ఉండాలి. అడుగు ప్రతి వాడును పొందును అంటే మీరు అడగడం ఆపవద్దు. వెదుకువానికి అనగా వెదుకుచున్నవానికి అర్థం, తట్టువానికి తడుతూనే ఉండాలి. మనం గతంలో ఒక కీర్తన చదివాం. మనం 123వ కీర్తన ఒక మంచి మాట అక్కడ రాయబడది. 123వ కీర్తనలో ఆ కీర్తనకారుడు చేస్తున్న ప్రార్థన చూడండి, 2వ వచనం దాసికనులు తమ యజమానుల చేతట్టును చూసినట్లు. ఆహా, ఆ పైన కూడా దాసుల కనులు తమ యజమానుల చేతట్టును, దాసికనులు తమ యజమానుల చేతట్టును చూసినట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు మన కనులు ఆయన తట్టు చూసిన. ఎంతవరకట కరుణించే వరకు. దేవా, నువ్వు కరుణిస్తే కానీ, నీవిస్తే కానీ నేను వెళ్ళను. యాకోబు ప్రార్థన చేశాడు, నువ్వు ఆశీర్వదిస్తేనే కానీ నేను పోనీయను, నువ్వు నన్ను కరుణిస్తేనే కానీ, నన్ను దీవిస్తేనే కానీ. ఇది పట్టణలతో కూడిన ప్రార్థన. దేవుని పిల్లలని మనం ఏం చేస్తామంటే ఏదో అవసరం కోసం ప్రార్థన చేస్తాం. ఉద్యోగం ఇవ్వని, పిల్లల్ని ఇవ్వని, లేదా అవసరాలు తీర్చమని, ఆర్థికమైన ఇబ్బందులు తొలగించమని, ఇవే మన ప్రార్థనలు. కానీ కీర్తనకారుడు చేసిన ప్రార్థన ఏమిటంటే నీవు మమ్మల్ని కరుణించేంత వరకు మిమ్మల్ని విడిచిపెట్టాం. ఆ చివరిలో మాటలు చూడండి, 4వ వచనంలో మమ్మల్ని కరుణింపము, మమ్మను కరుణించము. కాబట్టి మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ రకమైన ప్రార్థన చేయాలి. దేవా, మేము ప్రార్థన చేస్తున్నాం, మా అవసరత ఇది, మా పరిస్థితి ఇది, ప్రభువా నిన్ను కరుణిస్తేనే కానీ మేము ప్రార్థన చాలించాం.
నువ్వు ఆమె కరుణించాలి, ఇక వేరే ఆప్షన్ లేదు. ప్రభా మీరు మమ్మల్ని కరుణించకపోతే మేమేమైపోతాము? ప్రభా నువ్వు మా ఇంట్లో దయ చూపించు, మమ్మ కరుణించు. ఎంతవరకు ప్రార్థన చేయాలి? కరుణించేంతవరకు ప్రార్థన చేయాలి. ఆ గుడ్డి భిక్షకుడు ప్రార్థన చేస్తున్నాడు. అటునుంచి ఎరుక మార్కులు యేసుప్రభువారు వెళ్తున్నాడు. వెళ్తున్నప్పుడు వాడికి చప్పుడు విన్నాడు, అది కళ్ళు కనపడవు కదా. అప్పుడు పక్క వాళ్ళని అడిగాడు, ఎవరు అక్కడ వెళ్తున్నారంటే యేసు అని ఒక వ్యక్తి వెళ్తున్నాడు, నజరేయుడు యేసు అన్నారు. అప్పుడు అతడు వెంటనే ప్రార్థన చేయడం మొదలు పెట్టాడు. దావిదు కుమారుడు, నన్ను కరుణించును, నన్ను కరుణించమన్నాడు. అప్పుడు అన్నాడు పక్క వాళ్ళు, ఊరుకోవాయా, ఏం ప్రార్థన చేస్తున్నావు, నీ ప్రార్థన ఎక్కడుండాలి అంటే వాడు మరి వాడేమీ డిసప్పాయింట్ అవ్వలేదు, నిరాశపడలే, నిరుత్సాహపడలే, మరింత పొడదలుగా దావిదు కుమారుడు నన్ను కరుణించమని పెద్ద కేకలు వేశాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వచ్చి, నేను నీకేం చేయకూరుచున్నాను అన్నాడు. అప్పుడు ప్రభు అతను అన్నాడు, ప్రభువా నాకు దృష్టి కలగజేయము, నాకు అంతే చాలు. ఒకవేళ రెండవసారి, మూడవసారి, నాలుగవసారి కనుక అతను ప్రార్థన చేయకపోతే, కరుణించము కరుణించమని కేకలు వేయకపోతే, కేవలం ఏదో మొక్కుబడిగా మొదటిసారి ఆ దావిదు కుమారుడు నన్ను కరుణించమని కేకలు వేసిన తర్వాత, అయ్యో యేసు నా మాటలు వినట్లేదే, నన్ను పట్టించుకోవట్లేదు అని వేగంగా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు అని చెప్పి కనుక గుడ్డివాడు కనుక ఊరుకొని ఉండుంటే అతని కథలు బాగయ్యేవి కాదు. కాబట్టి మరింత పట్టుదలగా ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. మన వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, సంఘంలో కానీ మనం దేవుణ్ణి కరుణించేంతవరకు మనం ప్రార్థన చేయాలి. బైబిల్లో ఈ మాటలు చాలా ఎక్కువసార్లుగా వ్రాయబడ్డాయి. చూడండి మత్తయి సువార్త 21:22, మత్తయి సువార్త 21:22 వచనం. ఎవరన్నా చదివి సహాయం చేయవచ్చు. మత్తయి 21:22, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురు అవి దొరికినవని నమ్మలేదా? మీరు వాటిని అన్నింటిని పొందుదని వారితో మొట్టమొదటి మీరు అడగాలి, మీరు ప్రార్థన చేయాలి. ఒకవేళ ప్రార్థన చేయకపోతే ఏమిటంటే మనకు చాలా విషయాలు మనం చూస్తున్నాం, పాపం ఆజ్ఞాతిక్రమమే పాపం, మేలైనది చేయని ఎరిగి ఉండి చేయని వానికి పాపం కలదు. కానీ ఇంకొక పాపం గురించి బైబిల్లో ఉంది, మొదటి సమయంలో 12:23 ఉంది, మీ పక్షంగా నేను మీకు కనుక ప్రార్థన చేయకపోతే అదేమవుతుంది, నాకు పాపం అవుతుంది. కాబట్టి దేవుని పిల్లలుగా నువ్వేం పాపం చేయకపోవచ్చు. అనుకోవచ్చు నేను దేవుని మందిరానికి వస్తున్నాను, బలలో చేయవేస్తున్నాను, మరి చక్కగా జీవిస్తున్నాను, పరిశుద్ధంగా జీవిస్తున్నాను అని అనుకోవచ్చు. నువ్వు అన్నీ చేసినప్పటికీ కనుక నీవు దేవునికి ప్రార్థన చేయకపోతే నువ్వు పాపం చేసిన వాడివి. సాక్షాత్తు సమయాలు ఈ మాటలు చెప్తున్నాడు. దేవుని బిడ్డలమైన నీవు నేను పాపం చేయకపోతే, ప్రార్థన చేయకపోతే పాపం చేసిన వాళ్ళమే. ఇంకేదో పాపం అక్కర్లేదు. నువ్వు ప్రార్థన చేస్తున్నావా చేయట్లేదా? ప్రార్థన చేయాలి. ఒకవేళ ప్రార్థన చేయకపోతే నేను పాపం చేసినట్టు అర్థం చేసుకోవాలి. యేసుప్రభు చెప్తున్న మాటలు ఏమిటంటే, మీరు ప్రార్థన చేసినప్పుడు మీరు వేటిని అడుగుదరో అవి దొరికినవని నమ్మినలా మీరు వాటన్నింటినీ పొందుదురని. అంటే ప్రార్థనలో మొట్టమొదటిగా నమ్మకము, విశ్వాసం ఉండాలి. విశ్వాసంతో ప్రార్థన చేయాలి. గతంలో మనం చెప్పుకున్నాము, ఈ యొక్క పేతురు సంఘంలో చెరసాల్లో వేయబడేటప్పుడు సంఘం ఆయనతో ప్రార్థన చేస్తుంది. ఎవరిని ప్రార్థన చేస్తుంది? ప్రభా యాకోబు హతసాక్షి అయ్యాడు, ఇక తెల్లారితే హేరోదు ఆ యొక్క పేతురు, గొప్ప అపోస్తలైన పేతురు కూడా చంపివేస్తాడు. ప్రభా పేతురు చనిపోతే మాకు దిక్కేవాడు ప్రభా, అటువంటి పేతురు మాకు అవసరం ఎంతైనా సంఘానికి. కాబట్టి పేతురును రక్షించని సంఘము ఎంతో అత్యాసక్తితో ప్రార్థన చేసింది. ప్రార్థన చేస్తే దేవుడు వారి ప్రార్థన ఆలకించాడు, ప్రార్థన వారికి దేవుడు వారికి జవాబిచ్చాడు. కానీ తీరా పేతురు వారి ప్రార్థనను బట్టి పేతురు చెరసాలలో విడిపించబడితే, పరలోకం నుంచి దేవదూత వచ్చింది, పేతురు విడిపించింది, పేతురు వెళ్ళి తలుపు తడితే వాళ్ళు నమ్మలేకపోతున్నారు. ఆ చిన్నది ఆ రోజు వచ్చినది పేతురు వచ్చాడంటే నువ్వు పిచ్చిదాని అన్నారు. అంటే పేతురు రావడం అసంభవం అని నమ్మారు. కొన్ని కొన్నిసార్లు ఇటువంటి అపనమ్మకం వెళ్ళుతుంది మనకు. ఆ యొక్క కుమారుడు తండ్రి తన కుమారుడు భూదయం పట్టిన కుమారుడు విషయమై ప్రార్థన చేసిన ప్రభువా నాకు అపనమ్మకం కలుగుతున్నట్లుగా నాకు సహాయం చేయి. దేవుని బిడ్డలమైన మనం ప్రార్థనలో ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే అపనమ్మకం. యేసుప్రభు అంటాడు, మీరు నమ్మితే, నమ్మి మీరు ప్రార్థన చేస్తే, మీరు అడుగున వెళ్ళ కూడా దేవుడు మీకు దయచేస్తారని దేవుని యొక్క వాక్యంలో ఉంది. లూకాసు వార్త 11:9 ఇంకొక మాట ఉంది. లూకాసు వార్త 11:9 అక్కడ యేసుక్రీస్తుప్రభు వారు ఒక చక్కని ఉదాహరణ చెప్తున్నాడు. లూకాసు వార్త 11:9 అటువంటి మీరును అడుగుడి మీకు ఇవ్వబడును,
వెలుపుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి ఇవ్వబడును, వెతుకు వానికి దొరుకును, తట్టు వానికి తీయబడని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ ఈ మాటలు ఎట్లా అర్థం చేసుకోవాలి? యేసు ప్రభువు ఒక కథ చెప్పాడు. ఎవరి కథ చెప్పాడంటే, ఆయన ఒక స్నేహితుడు ఉన్నాడు. ఆ స్నేహితునికి అర్ధరాత్రి వేళ ఇంకొక స్నేహితుడు వచ్చాడు. ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆ స్నేహితుడికి ఇంకొక స్నేహితుడు అర్ధరాత్రి వేళ వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ రాత్రి పెట్టు పూట యువలు కనుక ఆతిథ్యం చేయకపోతే వారికి ఎంతో నష్టం, కష్టం. అయితే అప్పుడు అతను తినడానికి ఏమీ లేదు, ఇద్దరు ఇక్కడ ఉన్నారు. అయితే ఈ స్నేహితుడు వెళ్ళి ఏం చేశాడంటే, తన పక్కన ఇంకొక స్నేహితుడికి వెళ్ళి తలుపు తడుతున్నాడు. చూడండి ఆ మాటలు, 7వ వచనం. అతను లోపల ఉన్నట్టు మూడవ వ్యక్తితో, మూడవ స్నేహితుడు, అతను లోపలనే ఉండి నన్ను తొందర పెట్టవద్దు, తలుపు వేసినది, నా చిన్నపిల్లలు నాతో కూడా పండుకొని ఉన్నారు, నేను లేచి ఇయ్యలేని చెప్పున. అతడు తన స్నేహితుడైనందున లేచి ఇవ్వకపోయినను. అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలన ఏమో లేచి అతనికి కావలసినవన్నీ ఇస్తున్నాను మీతో. కాబట్టి అంటే ఒకసారి అడిగితే ఆ తలుపు నిద్రపోతున్న వ్యక్తి లేకపోవచ్చు, రెండవసారి, మూడవసారి. అంటే ఈ భారం ఎప్పుడు మనం స్నేహితుని మనం ప్రేమిస్తూ ఎట్లయినా సరే నా స్నేహితుని ఆకలి నేను తీర్చాలి, పాపాడెంతో ఆకలితో వచ్చేది, నా వద్ద ఏమీ లేదు అని ప్రక్కవాడి వెళ్ళికి వెళ్ళి తలుపు తడుతున్నాడు. మాటి మాటికి తలుపు తడుతున్నాడు. ఆ తర్వాత ఎన్నోసార్లు తలుపు తడితే అప్పుడు ఆ వ్యక్తి తలుపు తీసి అతనికి ఆహారం పెట్టాడు. దేవుని బిడ్డలైన మన ప్రార్థన కూడా ఇదే విధంగా ఉండాలి అని ప్రభువు చెప్తున్నాడు. మనం అనేక సార్లు విసకకుండా మనం ప్రార్థన చేయాలి. లూకాసు వార్త 18వ అధ్యాయం 1వ వచనం, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయించుండవల్లని అనటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను. ఇక్కడ సందర్భం మీకు తెలుసు, ఒక విధవరాలికి ఆమె అన్యాయం చేస్తామడు ఆ జడ్జి. అయితే ఆమె మాటి మాటికి గోజాడుతుంది. గోజాడుతున్నప్పుడు 5వ వచనం, ఈ విధవరాలు మనం తొందర పెడుతున్నది గనక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడుకున్నట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకుని. ఒకసారి గోజాడినప్పుడు ఇతని హృదయం కరగలే, ఎవరిది? ఈ న్యాయాధిపతి. ఒక చెడ్డ న్యాయాధిపతి ఆ విధంగా మాటి మాటికి తడితే తీసినప్పుడు మన దేవుడు ఎంత మంచి న్యాయాధిపతి, ఎంత మంచి వ్యక్తి ఆయన. ఆయన తలుపు తీయడా కాబట్టి మనకు సహాయం చేయడా కాబట్టి మనం మాటి మాటికి తలుపుతూ తడుతూనే ఉండాలి. ఉదాహరణకి అడుగుడి మీకు ఏమైందంటే, మనకి ఏదైనా ఒక గొర్రెపిల్ల ఒక వ్యక్తికి ఉందనుకోండి, పోయింది, పోతే మనం ఏం చేస్తామంటే మామూలుగా అడుగుతాం, అయ్యా నా గొర్రెపిల్ల పోయింది, నీకు ఎక్కడన్నా కనపడదా, ఎక్కడన్నా కనపడదా అడుగుతాం. ఇది జనరల్. తర్వాత అప్పుడు ఎవరు లేదని చెప్తారు, ఎవరు మాకు కనపడలేదయ్యా, మాకు దొరకలేదని చెప్తారు. ఇది మొదటి స్టేజ్ అయిపోయింది. కానీ ఇతనికి ఏం కావాలంటే గొర్రెపిల్ల కావాలి. అప్పుడు ఏం చేస్తాడంటే అడగడం మానేస్తాడు. రెండవది ఏం చేస్తాడు, రెండవది వెతకడం మొదలు పెడతాడు. వెతకడం వెతుకుతూ ఉంటాడు. ఇది రెండవ స్టేజ్, సెకండ్ స్టేజ్. అంటే వెతకడం ఏం చెప్తుందనగా, ఎక్కువైన భారం. లూకాసు వార్త 15వ అధ్యాయం 4వ వచనం, 100 గొర్రెలు కలిగి ఉండగా తప్పిపోయినాయి కదా, అతడు 99 అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరుకు వరకు దాన్ని వెదక. అంటే ఎంతవరకు వెతుకుతాడట, తప్పిపోయినది దొరుకు వరకు ఆ రాత్రంతా వెతుకుతూనే ఉన్నాడు. అంటే ఎంత ఆ గొర్రెపిల్ల ఎంత ప్రేమ ఉంటే, ఎంత అత్యవసరం ఉంటే దాన్ని వెతుకుతూ ఉన్నాడు. ఇది రెండవ స్టేజ్ ఏమిటంటే వెతకడం. ఇక మూడవ స్టేజ్ ఏంటంటే తట్టడం. అప్పటికే దొరకకపోతే ఏం చేస్తారంటే ఇల్లు తలుపు వాడ అయ్యా నా గొర్రెపిల్ల కనబడదా, ప్రతి తట్టడం డీప్గా. మూడవది ఏమిటంటే ఆ యొక్క పరలోకమనే ఆ యొక్క తలుపును మనం తట్టాలి. ప్రార్థన ద్వారా మనం ఏం తట్టాలి, పరలోకపు తలుపు తడితే పరలోకపు తలుపు తెరవబడుతుంది, ఆ పరలోకం నుంచి జవాబు మనకు అనుగ్రహించబడుతుంది. ఇది అర్థం. కాబట్టి మొదటి మన స్టేజ్ అడగడం, రెండవది వెతకడం, మూడవది తట్టడం. ఇక్కడ యేసు ప్రభువు చెప్పిన ఉపమానం లూకాసు వార్త 11వ అధ్యాయంలో అది తట్టడం మూడవ స్టేజ్. ఏది ఏమైనా సరే నేను సాధించాలి, నా యొక్క స్నేహితునికి ఆతిథ్యం ఇవ్వాలి, నేను తడుతూనే ఉంటాను. అతనికి ఎంత కష్టమైన ఎంత ఇబ్బంది అయినా సరే, అర్ధరాత్రి అయింది, పిల్లలు పడుకున్నారు లోపల, ఇవన్నీ నాకు కాదు. నాకు కావాల్సింది ఏంటంటే నా స్నేహితుడికి ఆకలి తీర్చబడాలి,
తట్టడం, తడుతూనే ఉన్నాడు. ఇటువంటి ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారు చూస్తాడు. యోహాను సువార్త 15వ అధ్యాయంలో కూడా ఇవే మాటలు మీకు కనబడతాయి. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం, యోహాను 15 నాయందు మీరును మీ అందు నా మాటలు నిలిచినలా మీకు ఏది ఇష్టమో అడుగుడి. యేసు ప్రభువారు ఒక కండిషన్, ఒక షరతు పెట్టాడు. ఏమంటున్నాడంటే, మీరు అడుగుతారు కదా, మీకేం కావాలో మీరు అడగండి, కానీ ఒక షరతు. చాలాసార్లు ఈ షరతు మర్చిపోతాం మనం. 15వ అధ్యాయం 7వ వచనంలో మనం అడుగుతాం, అడగమని అడిగా కాబట్టి అడుగుతాం, ప్రభువాను అడగా ఉన్నావు కదా, నేను అడుగుతున్నాను నాకు ఈ అంటాం. కానీ అడగటానికి ఒక షరతు ఉంది, ఒక కండిషన్ ఉంది. ఏమిటి ఆ కండిషన్ అంటే, అతను 7వ వచనంలో నాయందు మీరును మీ అందు నా మాటలను, దేవుని వాక్యాన్ని మనం ఉదయంలో పెట్టుకొని దేవుని వాక్యానుసరంగా మనం ప్రవర్తిస్తే, ఆయన ఆజ్ఞను కనుక మనం గైకుంటే మన ప్రార్థన దేవుడు వింటాడు. ఇది మనం పట్టించుకోము కదా, దేవుని వాక్యానుసారంగా ప్రవర్తించేది మనం పట్టించుకోము. కాబట్టి ప్రార్థనలో ఒకటి నమ్మకం ఉండాలి, రెండవది అడిగేంతవరకు కూడా, దొరికేంతవరకు కూడా అడుగుతూనే ఉండాలి, మూడవది దేవుని వాక్యాన్ని మనం వినాలి, చదవాలి, ధ్యానించాలి, అనుసరించాలి, అది మూడవది. ఇంకొక మాట చూడండి, ఇక్కడ యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం అక్కడ కూడా అడగాలనుంది. 5వ వచనం యాకోబు 1:5, మీలో ఎవరికైనా జ్ఞానము కొదవగా ఉండేలా అతను దేవుని అడగవలను, ఇక్కడ కూడా ఒక వాగ్దానం ఉంది. ఏమిటట, మీరు అడగండి అంటే మీరు అడుగుడి, మీకు ఏమన్నా దానికి దానికి క్రాస్ రెఫరెన్స్ ఎక్కడైనా నేను చూపిస్తున్నాను. ఇక్కడ కూడా షరతు ఉంది, మీరు అడగండి మీకు ఇస్తాను, అడగకపోతే పాపం. అదే యాకోబు 4వ అధ్యాయం, యాకోబు 7:7కి వ్యతిరేకంగా ఇక్కడ ఒక పదం ఉంది చూడండి, యాకోబు 4:2 వచనం, మీరు ఆశించున్నారు కానీ దొరకటలేదు, నరాచ చేదురు మీకేమీ దొరకదు, కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకదు. కాబట్టి మొట్టమొదటి ఏమిటి, ఆయన అడుగుడే మీకు ఇవ్వబడను. ఇక్కడ ఏమిటంటే, ఫ్యాని మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుదురు కనుక మీకేమీ దొరకటలేదు, దొరకటం లేదు. దేవుని యొక్క వాక్యం, దేవుని అడగనందున మీకేమీ దొరకదనే వాక్యాన్ని మనం చూస్తున్నాం. చూడండి యాకోబు రాసిన 1:5 వచనం, 51:5, మీలో ఎవరికైనా జ్ఞానం పొదుగా ఉన్నాయో అతడు దేవుని అడగలను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును, ఆయన ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేవాడు. ఇక్కడ ఒక షరతుంది. ఈ మాటలు చూస్తే మనకు ఎలా అనిపిస్తుంది అంటే, అరే దేవుడు ఇంత బాగా చెప్తున్నాడు కదా, ఆయన ఎవడు గద్దించలేట కదా, మనం అడిగినామంటేనే మనకు ధారాళంగా ఇస్తాడట కదా అని అనిపిస్తుంది. కానీ అక్కడ ఒక షరతు పెట్టాడు 6వ వచనంలో, అయితే అతడు ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగవలను, సందేహించేవాడు గాలి చేత లేపబడి ఎగిరిపడు. బా ఒకటే పెట్టాయి ఫ్యాన్, తెలిసేది నీకు ఒకటి, ఏమాత్రము సందేహింపక విశ్వాసంతో అడగవలను, సందేహించేవాడు గాలి చేత లేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలి ఉండను. దేవుని బిడ్డమైన మనం సందేహించకుండా ప్రార్థన చేస్తూ ఉండాలి. కాబట్టి ఈ రీతిగా మనం దేవుని యొక్క వాక్యవాదం, పాత నిబంధన కానీ కొత్త నిబంధన కానీ మనం దేవుని అడుగుతూ ఉంటే కూడా దేవుడు మనకు జవాబిచ్చే దేవుడు, ఆయన మన ప్రార్థనలు ఆలకించేవాడు. అడుగుడి మీకు ఇవ్వడం. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఒకసారి ఒక సందర్భంలో జార్జ్ ముల్లర్ అని ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా గొప్ప దైవ సేవకుడు ఆయన, కొన్ని వేల మందిని ఇంగ్లాండ్ దేశంలో ఆయన పోషించిన వ్యక్తి, ఎంతోమంది ఆర్ఫన్స్ అనాథ పిల్లలు ఇంగ్లాండ్ దేశంలో అనేక పట్టణాల్లో కొన్ని వేల వేల మంది పిల్లలను కేవలం విశ్వాసం ద్వారా పోషించిన వ్యక్తి. తన జీవితంలో ఆయన మరి ఆయన ప్రార్థనకు జవాబు ఏది కూడా లేదట, రాకుండా దొరకలేదు. ఆయన ఏం చేసిన, ఒక డైరీ మెయింటైన్ చేసేవాడు, డైరీలో ప్రార్థన రాసుకునేవాడు, చెక్లిస్ట్లాగా రాసుకునేవాడు, అది కొంచెం ప్రార్థన చేసేవాడు, ఈ విషయంలో నేను ప్రార్థన చేస్తాననేవాడు. అప్పుడు ఆ ప్రార్థనకు జవాబు వస్తే రైట్ కొట్టేవాడు, ఆ ప్రార్థనకు జవాబు వస్తే రైట్ కొట్టేవాడు.
ఇంకా ఆయన డైరీలో చూస్తే అన్నీ రైట్లే, ఏమీ కూడా రైట్ లేకుండా లేదు, అన్నీ రైట్లే. దేవుడు ఆయనతో మరి ముఖాముఖిగా మాట్లాడినట్టుగా ఉండేదట. ఒకసారి ఆయన నౌకలో ప్రయాణం చేస్తూ ఉన్నాడు, వేరే దేశానికి వెళ్తున్నాడు, ఒక ఎంగేజ్మెంట్కి వెళ్ళాలి వెళ్ళాలి నావ ఒక ఓడ చాలా కష్టమైపోయింది. అప్పుడు క్యాప్టెన్ చెప్తున్నాడు, క్యాప్టెన్ చెప్పాడు ఈయన జార్జ్ బుల్ చెప్పాడు, పలానా శనివారం రోజున ఈ టైం పిల్లని నన్ను ఆ పట్టణానికి తీసుకుని వెళ్ళాలి అని చెప్పాడు. చెప్తే మరి అప్పుడు ఆ యొక్క క్యాప్టెన్ అన్నాడు, అయ్యా నువ్వు చూస్తున్నావు కదా చాలా కష్టం, మనం శనివారం వరకు చేర్చుకోలేము, దట్టమైన పొగమంచు ఉంది, ఈ పొగమంచులో మన ప్రయాణం ముందుకు సాగదు, ఇది అసంభవం అని చెప్పాడట. అప్పుడు జార్జ్ బుల్ అన్నాడు, లేదు లేదు క్యాప్టెన్ అట్లా వద్దు, ఏది ఏమైనా సరే మరి నన్ను తీసుకుని వెళ్ళాలి, నువ్వు పొగమంచును చూస్తున్నావు కానీ నేను పొగమంచును చూడట్లేదు, నేను జీవం వెళ్ళిన దేవుని చూస్తున్నాను, 57 సంవత్సరాల యొక్క సేవ ఈ సేవా పరిచర్య కాలంలో దేవుడు ఎప్పుడు కూడా నా ప్రార్థన ఆయన మానలేదు, ఆయన వినకుండా మానలేదు, నాకు జవాబు ఇవ్వకుండా ఉండలేదు, కాబట్టి ఎన్నో ఎంగేజ్మెంట్లకు వెళ్ళాను నేను, ఈ ఎంగేజ్మెంట్ కూడా వెళ్తాను, వెళ్ళి తీరుతాను. అప్పుడు క్యాప్టెన్ అన్నాడు, అయ్యా నీ విశ్వాసం నీ భక్తి నీకుండా వచ్చు కానీ ఇప్పుడు మాత్రం వెళ్ళడం అసాధ్యమని చెప్పాడట. అప్పుడు ఆయన అన్నాడు, నేను లేదు నేను ప్రార్థన చేస్తానని చెప్పి వెళ్ళి మోకరించి సామాన్యమైన ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు, ప్రభువా 57 సంవత్సరాలు నాకు తోడైన దేవుడు, నీవు సజీవుడు నిజమైన దేవుడు, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అధికంగా దయచే దేవుడు, మరి ఈ సమయంలో ఈ వేళలో ఎంగేజ్మెంట్కి వెళ్ళాలి, శనివారం పలానా టైంకి నేను తప్పనిసరిగా వెళ్ళాలి ప్రభువా, నన్ను వెళ్ళేటట్టుగా సహాయం చేయి అని సామాన్యమైన ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత పైకి వచ్చాడు, క్యాప్టెన్తో మాట్లాడుతున్నాడు. అప్పుడు క్యాప్టెన్ అన్నాడు, అయ్యా నేను కూడా ప్రార్థన చేస్తాను అన్నాడు క్యాప్టెన్. నువ్వు ప్రార్థన చేయమన్నావు కదా నేను కూడా ప్రార్థన చేస్తానంటే, అప్పుడు జార్జ్ అన్నాడు, నువ్వు ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, ఇప్పటికే దేవుడు నేను ప్రార్థన చేశాను, దేవుడు నాకు ప్రార్థన జవాబిచ్చాడు. ఆయన ప్రార్థన చేసి లేవడం తోడనే పొగమంచు మొత్తం వెళ్ళిపోయిందట. సాఫీగా శనివారం లోపే ఆ దేశానికి ఆయన పట్టణానికి ఆయన చేరుకున్నాడు, ఆ ఎంగేజ్మెంట్ ఆయన ముగించాడు. తన జీవితంలో ఎన్నడూ కూడా ఒక్క ప్రార్థన కూడా మరి దేవుడు జవాబు ఇవ్వకుండా అన్నీ కూడా రైట్లే పెట్టాడు. ఒకరి మాత్రం ఆయన రైట్ కొట్టుకోలే, ఆయన చనిపోయిన తర్వాత ఆయన డైరీలో చూస్తే అన్నీ రైట్లు ఉన్నాయి కానీ ఒకదానికి మాత్రం ఆయన టిక్ కొట్టుకోలే. అదేమిటంటే చిన్ననాటి స్నేహితుడు ఒక వ్యక్తి మారు మనసు పొందాలి, రక్షణ పొందాలని తన జీవితం అంతా ప్రార్థన చేశాడు, అతను మారు మనసు రక్షణ పొందలే. ఆ ఒక్కటి మాత్రమే జార్జ్ ముల్లర్కి మరి ఆ దేవుడు ప్రార్థనకు ఆయన ప్రార్థనకు జవాబు రాలే. కొన్ని 100,000 ప్రార్థనలు చేశాడు. అయితే ఆయన చనిపోయినప్పుడు సమాధి చేయబట్టడం కోసం ఆ చిన్ననాటి స్నేహితుడు వచ్చాడు ఆ బరెల్ ఆ ప్రోగ్రామ్కి. వచ్చిన తర్వాత అందరూ ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నారు, జార్జ్ ముల్లర్ అనే వ్యక్తి దేవుడిని ఎంత గొప్పగా వాడుకున్నాడో, ప్రజల కొరకు ఎంత త్యాగపూర్తంగా సేవ చేశాడో, ఎంత గొప్ప ప్రార్థనాపరుడు ఆయన గురించి సాక్ష్యం చెప్తున్నప్పుడు ఆ చిన్ననాటి స్నేహితుడు మరి నిజమైన దేవుణ్ణి వారి సాక్ష్యం చెప్తుండగానే కన్నులు విరిచి ప్రార్థనను తన దేవుడు యేసుక్రీస్తు ప్రభువాని రక్షకుడు అంగీకరించాడు. అయితే ఇప్పుడు చనిపోయిన తర్వాత దేవుడు ఆయన ప్రార్థన ఆలకించాడు, బ్రతుకున్నప్పుడు అన్ని కొన్ని వేల ప్రార్థన ఆలకించాడు, ఆ ఒక్కడి కూడా ఆయన చనిపోయిన తర్వాత ఆ యొక్క చిన్ననాటి స్నేహితుడు మారు మనసు రక్షణ పొందాడు. దేవుని బిడ్డలమైన మనం ఇటువంటి దృక్పథంతో మరి సంఘంలో అనేక మంది వేల మంది మిషనరీలు గొప్ప గొప్ప వ్యక్తులు చేసిన ప్రార్థనలు మీరు కనుక బైబిల్ చరిత్రలో కనుక చూస్తే ఆ యొక్క సంఘంలో ఉన్న వ్యక్తుల గురించి కొన్ని పుస్తకాలు ఉన్నాయి, వారి చరిత్రలు జీవిత చరిత్రలు చదివితే వారు ప్రార్థన ద్వారా ఎంత గొప్పగా సాధించారో మనం చూడవచ్చు, వారి ద్వారా మనం ఇన్స్పైర్ అవ్వాలి. ఇప్పుడు మామూలుగా మనకి మాటలు చూస్తే యేసుప్రభువారు మత్తయి సువార్త 7:7 అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుగుడి మీకు దొరుకును, తట్టుడి మీకు